రైల్వేలో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. మాజీ రైల్వే మంత్రి తమ బంధువని, కేంద్ర స్థాయిలో పరిచయాలున్నాయని నమ్మించారు. ఉద్యోగం రాక మోసపోయిన బాధితులు రాచకొండ సిపి మహేష్ భగవత్ కి ఫిర్యాదు చేశారు. మొత్తం 16 మంది నుంచి కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేశారని ఆధారాలు సమర్పించారు. కొన్ని ఐడి కార్డ్స్, అపాయింట్మెంట్ మెయిల్స్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించారు. అవి ఫేక్ అని తేలడంతో డబ్బులు రిటర్న్ అడిగితే ఒక రోజులో ఇచ్చేస్తామని చెప్పి 7 నెలలుగా మమ్మల్ని వేధిస్తున్నారు. ముంబైకి తీసుకెళ్ళి 4 మంత్స్ అవుతుంది. ఇప్పటికీ ఇద్దరు బాధితులు అక్కడే ఉన్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో అక్కడికి నుంచి కదిలితే బాగుండదు అని చెప్పి బెదిరిస్తున్నారు. కేసు పెడతాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అంటే మీరు కేసు పెడితే మాత్రం ఒక్క రూపాయి కూడా కానరు. నన్ను ఎవరు ఏం చేయలేరు. మా బాబాయ్ మాజీ మంత్రి, మరియు నాకు కూడా సెంట్రల్ నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రైల్వేలో వివిధ కేటగిరీల్లో పర్మినెంట్ పోస్టులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారన్నారు బాధితులు. జనరల్ నోటిఫికేషన్ అయితే 2-3 ఏళ్లు పడుతుందని, యూనియన్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తామని నమ్మించారు. గ్రూప్ డి పోస్టులకు 6 లక్షలు, సిడబ్ల్యూసీలోని సూపర్వైజర్ మజ్దూర్ పోస్టులకు 7 నుంచి 8 లక్షలు వసూలు చేశారని, 3 నెలల్లో జాబ్ రాకపోతే డబ్బు వాపస్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నవంబర్ 2020 నుంచి పేమెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి దాకా తీసుకుంటూనే ఉన్నారు. ఏప్రిల్ వరకు కూడా తీసుకున్నారు డబ్బులు. ఇప్పుడు అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంపులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాంపులు చూసి నమ్మి డబ్బులు ఇచ్చాము. లాస్ట్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫేక్ అని తేలడంతో మోసపోయామని తెలుసుకొని డబ్బులు డిమాండ్ చేస్తే 7 నెలల నుంచి ఇలా సతాయిస్తున్నాడు. ఇవాళ సిపి గారికి కంప్లైంట్ చేస్తాము, ఆయన న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇతని పైన ఢిల్లీలో కూడా కంప్లైంట్ అయింది. మేమే కాదు, చాలామంది బాధితులు ఉన్నాడు. రైల్వే ఉద్యోగాలపై నమ్మకంతో బంగారు నగలు అమ్మి అప్పులు చేసి మరీ డబ్బులు కట్టామంటున్నారు నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్కతాలకు తిప్పారని చెబుతున్నారు. కొన్ని మెయిల్స్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను, ఐడి కార్డులు చూపించారంటున్నారు. అపాయింట్మెంట్ లెటర్లు ఫేక్ అని తేలడంతో పైసలు రిటర్న్ ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ తిప్పిస్తున్నారని బాధితులు వాపోయారు. బాధితుల కాల్ రికార్డ్స్, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు రాచకొండ పోలీసులు.